దిస్ ఇస్ రాఘవ 5.1 మిక్సింగ్ ఇంజనీర్. ఈ స్వాగతం కృష్ణ మూవీ నేను 5.1 మిక్స్ చేశానండి. చాలా మంచి మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ రాధాకృష్ణ గారి గురించి చెప్పాలి. ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడున్న నేను వచ్చేసే డైరెక్టర్స్ అందరిలోకి నాకు నచ్చిన డైరెక్టర్ ఎవరంటే రాధాకృష్ణ గారు. ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. స్క్రిప్ట్ వైజ్ చాలా క్లియర్గా ఉందండి, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. తన వర్కింగ్ స్టైలు చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట, కన్ఫ్యూజనే ఉండదు అసలు. నెక్స్ట్ అతనికి ప్రతి వింగ్లోనూ గ్రిప్ ఉందండి. ఒక నాట్ ఓన్లీ డైరెక్షన్ అండి, కెమెరా కానివ్వండి లేకపోతే మ్యూజిక్ డైరెక్షన్లో కానివ్వండి, నెక్స్ట్ మిక్సింగ్లో కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, సాంగ్ ట్యూన్ సెలక్షన్ కానివ్వండి, అన్నిట్లో చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనంటి టెక్నీషియన్స్కి వర్క్ చేయడం చాలా సింప్లిఫై అయిపోతుంది అన్నమాట. అదొకటి అడ్వాంటేజ్ అండి డైరెక్టర్ గారి దగ్గర నాకు. నెక్స్ట్ మ్యూజిక్ తీసుకుంటే డీనస్ రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీ అండి. అంటే ఎంత కావాలో అంత రీ రికార్డింగ్ అన్నమాట. అది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, నీట్గా అన్నమాట. తను ఇచ్చింది కళ్ళు మూసుకొని మనం ఓకే చేసేయచ్చు, అంత యాప్ట్గా ఇచ్చాడు రీ రికార్డింగ్. సాంగ్స్ వచ్చి మంచి మెలోడీ సాంగ్ ఇచ్చాడండి మన కబీర్ రఫీ గారు. చాలా మంచి సాంగ్ ఇచ్చారు ఆయన. ట్యూన్ చాలా హాంటింగ్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ అండి, చాలా సాఫ్ట్ ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంటారు. అతిగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రోడక్ట్ని కిల్ చేసే ప్రొడ్యూసర్ కాదండి ఆయన. చాలా రెస్పెక్ట్ ఇస్తారు టెక్నీషియన్స్కి. అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం చాలా అదృష్టం అండి మనకి. నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుందండి. హీరో అండ్ హీరోయిన్ చాలా న్యాచురల్గా చేశారు. అంటే మనం ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలి చూడాలని అనిపిస్తుంది అన్నమాట. అదండి. నెక్స్ట్ డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఉందండి. నిన్న ప్రొడక్షన్ జరిగింది ప్రసాద్ ల్యాబ్స్లో, అందరూ చాలా మెచ్చుకున్నారు. ఆర్పి పట్నాయక్ గారు వచ్చారు, రఘు కుంచే వచ్చారు, చాలా మెచ్చుకున్నారండి. చూసిన వాళ్ళంతా కూడా ఫుల్ లెంత్ మూవీ ఎందుకు ప్లాన్ చేయలేదు, ఇలాగ షార్ట్ ఫిల్మ్ కాకుండా అని అన్నారు. సో అందరూ అంత ఇంట్రెస్ట్ చూపించారంటే డైరెక్టర్ గారికి తనకు ఒక ఎనర్జీ ఇచ్చినట్లు అన్నమాట. నెక్స్ట్ చాలా ఫ్యూచర్ ఉందండి డైరెక్టర్ గారికి. ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలంటే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమి కావాలి ఏమి వద్దు అని అనేది. అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్స్ చాలా తక్కువైనారండి ఇప్పుడు. ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్, ఎస్పెషలీ టు డైరెక్టర్ రాధాకృష్ణ గారు అండి. థ్యాంక్ యూ. అండ్ ఒక విషయం చెప్పాలండి, ఇది వచ్చేసి మూవీ యూట్యూబ్లో ఆన్లైన్ స్ట్రీమింగ్ వచ్చి 13th నుంచి స్టార్ట్ అవుతుందండి. అందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేయండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఆ నమ్మకం అయితే నాకు ఉందండి. ఇది చాలా ప్లెజెంట్ మూవీ అండి. దీంట్లో ఎక్స్ట్రాగా ఫైట్స్ హార్ష్గా అనేది 1% కూడా ఉండదండి. వెరీ కూల్ మూవీ, వెరీ లవ్లీ సబ్జెక్ట్ అన్నమాట ఇది. మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రాఘవ. చుమ్మా తగ్గిందా? ఆన్ ది వే.